సో అది ఎక్కడో వాళ్ళు ఏదో ఇంకేదో లోపాలు ఉంది, వాళ్ళు ఏదో వెతుకుతున్నారు. అంటే దాంట్లో శాండ్లో బెనిఫిట్ కావాలా? నిజంగా మీరు వెంటనే కరెక్ట్ చేయాలి, 15 రోజులు ఎంతసేపు పడుతుందండి? మస్ట్ బి అదర్వైజ్ లైక్ వై ఆర్ దే గెటింగ్ ఇట్ డిలేడ్? ఇట్ ఓన్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రేషనల్ బిహైండ్. వాట్ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇట్ ఫర్ గెటింగ్ ఇట్ డిలేడ్? వీ డోంట్ నో. ఇట్స్ నాట్ అబౌట్ అగేన్స్ట్ పాలసీస్. We are against the delay or the justice being denied to them. అంటే మీకు 2 వీక్స్ టైం ఇచ్చాం, అది మీకు వారి గుర్తు చేయడానికి 2 వారాలు పెడతాం సార్. ఆ 2 వారాల వరకు అది కంటిన్యూ చేస్తాం మేము, అంతే. రేపటి నుంచి కంటిన్యూ చేస్తాం. రేపు ఎల్లుండి అనేది కొంచెం లాజిస్టిక్ సమస్య కాబట్టి మీరు అంటే మాకు ఎలా ఉంటుందంటే, మా మనస్ఫూర్తిగా చెప్పాలంటే, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోండి ఎవరికి ఉండదండి. వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి అసలు కాకపోతే మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి, మాట్లాడుతూ నన్ను వ్యక్తిగతంగా తిడితే ఏమొస్తుంది? సమస్య గురించి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడమని చెప్పడానికి, ఇలాగే చేసుకుంటూ సమస్యకి పరిష్కారం ఇవ్వని పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని, ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడతాం, ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాం. కాకపోతే అది మేము ఆ సమయం ఎప్పుడంటే మేము ఎంచుకుంటాం, మీకు తెలియజేస్తాం. ఇంకా వాళ్ళ మాటలకి ఏం మారుతుంది, అంబట్ రాంబాబు గారికి కూడా రెస్పాండ్ అవ్వడం ఉంటాయి అంటారు. థ్యాంక్ యూ సార్.